Hello friends, welcome back to Bharathi Ladies Fashion. So ela unnarandi andaru nenaithe chaala bagunnanu. So meer ela unnaro comment section lo aithe comment cheseseyandi. Chaala thanks andi mee supporting ki mattuku. Chaala mandi already kuda messages chestane unnaru, continue ga calls ostane unnayi. So endukaka unnatla undi band ayipotayi videos ani cheppesesani. So em chestamandi ఒక్కోసారి ఒక్కొక్క సిచువేషన్స్ మనం రెగ్యులర్ గా బ్లాగ్స్ చేసే వాళ్ళం కాదు, డైలీ అప్డేట్స్ ఇచ్చేకి బ్లాగ్స్ చేస్తున్న వాళ్ళకైతే గిన సో ఏదైనా కానీ ఒక కంటెంట్ అనేది లేకపోకుండా మనకు డైలీ చేసే రొటీన్ వర్క్ అనేది అప్లోడ్ చేసేసేయచ్చు. బట్ నాకు మటుకు ఓన్లీ వర్క్ అనేది, నేను వర్క్ చేస్తున్నానని చెప్పేసేసాను అంటేనే మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయి. సో అక్కడ వర్క్ బంద్ అయిపోయిందని చెప్పేసేసానంటే ఇక్కడ వీడియోస్ అయితే మటుకు అప్లోడ్ అవ్వవు. చాలా మటుకు ట్రై చేశాను. సో 1 week మటుకు నేను ఇంట్లో లేను కాబట్టి సో వీడియోస్ అనేటివి బంద్ అయిపోయాయి అన్నమాట. ఇంట్లో టైలరింగ్ వరకు ఏదైనా కానీ చేయొచ్చు అనమాట. సో టైలరింగ్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించినంత వరకు నేను లాస్ట్ టైం పెట్టాను నా డైలీ రొటీన్ వర్క్ అని చెప్పేసేసని. అలాగా ఉన్నప్పుడు అని చెప్పేసేసానంటే నాకు వీడియో పెట్టడం ఇంకా అయినా కానీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ మిగతా అయితే మటుకు నాకు ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. సో కాబట్టి నేను అప్లోడ్ చేయలేదు. సో బయటికి వెళ్ళింది ఉండేది. సో టోటల్గా కూడా 1 week అనేది నాకు వర్క్ అనేది బంద్ అయిపోయింది కాబట్టి సో వీడియోస్ అనేటివి బంద్ అయిపోయాయి. ఓకేనా, డెఫినెట్గా ఈసారి నుంచి అయితే మటుకు కంపల్సరీ కూడా మీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. సో ఎందుకు వీడియో రావడం లేదని చెప్పేసేసని అట్లీస్ట్ నాకు ఒక 5 మంది అయితే మటుకు అదే అడిగారు అనమాట. అట్లీస్ట్ కమ్యూనిటీలో పోస్ట్ చేయండి అక్క, ఇంకా సో మాకు టెన్షన్ ఉండదు, మీకు ఏమన్నా కానీ ప్రాబ్లం వచ్చిందా లేదంటే కానీ హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేసేసని మాకు భయం అవుతా ఉంది ఇప్పుడుండే సిచ్యువేషన్లలో అని చెప్పేసేసని అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు కూడా ఈ భారతి ఎప్పటికీ కూడా ఇలాగనే హ్యాపీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. అందుకోసం అని చెప్పేసేసని మొన్న తర్వాత వచ్చేసేసి ఇంకా కొంతమంది అక్క లైవ్ చేయడం లేదు ఎందుకని చెప్పేసేసని లైవ్ పెట్టండి అక్క అని చెప్పేసేసని అంటున్నారు. సో లైవ్ కూడా పెడతానండి, డెఫినెట్గా పెడతాను. సో టైం చూసుకొని పెడతాను. అందుకోసమని ఈరోజు వీడియోలో ఒకసారి స్టార్ట్ చేసుకున్నాం కదా వర్క్ అని చెప్పి ఆల్రెడీ కమ్యూనిటీలో స్టార్ట్ చేసిన వర్క్ ఏదైతే కూడా స్టార్ట్ చేశానో సో ఆ పిక్ అనేది పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. ఒకసారి చూడండి పికాక్ డిజైన్. ఇప్పుడు కూడా నేను బ్లౌజ్ అనేది డైరెక్ట్గా చూపిస్తాను. సో ఇలాగ చెప్దామని చెప్పేసేసని వర్క్ అయితే స్టార్ట్ అయింది. వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తుంది. ఓకేనా, సో 1 week పాటు ఇంట్లో లేను కాబట్టి వర్క్ బంద్ అయిపోయింది అంతేగాని ఇంకా వేరే ఇష్యూ అనేది ఏమి లేదు. సో ఏమి ఫీల్ కావద్దండి. ఓకేనా, నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఎన్ని రోజులు వీడియోస్ రావు అని చెప్పేసి అనేది. బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ అండి. యాక్చువల్లీ శారీ మొత్తం అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీ, బార్డర్లో వచ్చేసేసి సేమ్ ఇలాంటి పికాక్సే బంచెస్ వచ్చేసాయి అన్నమాట. శారీ బార్డర్లో వచ్చేసేసి పికాక్స్ బంచెస్ వచ్చేసాయి. బ్లౌజ్కి మటుకు సేమ్ ప్లెయిన్ లైన్స్ అనమాట. ఓన్లీ లైన్స్ వచ్చేసినాయి. వీళ్ళు వచ్చేసేసి కుందన్స్ అయితే హెవీగా కావాలన్నారు. సో ఈ సైడ్ మొత్తం అంతా డాట్స్లో టోటల్గా కూడా మనం కుందన్స్ అతికిచ్చేసాము. సో యాస్టీస్గా పికాక్ మ్యాంగోస్కి కూడా మనము స్టోన్స్ అయితే అతికిచ్చేసాము. ఇవి వచ్చేసేసి మనకు నార్మల్ వైట్ కుందన్సే అండి. వర్క్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది. డిజైన్ ఇవంతా కూడా కొత్తగా తీసుకునేటువంటి డిజైన్స్ అంతా కూడా. హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలాగుంటుంది. మరి ఎక్కువ టైం అని కాదు, తక్కువ టైం అని చెప్పేసేసి అని కాదు, మీడియంగా ఉంది. సో అరౌండ్ ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసేసి మనండి నేను ఎప్పటికైనా సరే టైమింగ్ బట్టే తీసుకుంటానండి డిజైన్. ఓకే, ఇది డిజైన్ అండి. సో ఈ డిజైన్కి వచ్చేసేసి కుందన్స్ మొత్తం అన్నిటితో కలిపేసేసి మనం వచ్చేసేసి 850 రూపీస్ ఛార్జ్ చేశాను. సో 850 రూపీస్ ఎలాగా క్యాల్కులేట్ చేశాను అని చెప్పేసేసి అని అడుగుతూ ఉన్నారు చాలామంది. సో డిజైన్స్కి కాస్ట్ ఎలాగా అంటే కొన్ని డిజైన్స్కి ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలా, కొన్ని డిజైన్స్ చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి కదక్క ఎట్లాగా అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు. సో టైమింగ్ అండి, టైం బేస్ చేసుకోండి. ఎప్పుడైనా సరే టైం అనేది చెప్పేసేసి అనేది 500లో క్యాలిక్యులేట్ చేసుకోండి, ఓకేనా. ఎందుకనంటే మనకు ఒక్కోసారి మిషన్ అనేది సతాయిస్తూ ఉంటుంది, ఒక్కోసారి దారం ఎక్కువ కట్ అవుతుంది. సో మనము కొంచెం ఓల్డ్ స్టాక్ దారాలు పెట్టినా కానీ మిషన్కి అయితే మటుకు కట్ అవుతుంది. సో అవుట్లైన్లు మిస్ కావడము ఇవంతా కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి 500 స్పీడ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోండి. 600 స్పీడ్లో కుట్టినా 500 స్పీడ్లోనే క్యాలిక్యులేట్ చేసుకున్నారు అని చెప్పేసి అంటే మీకు ఎటువంటి పరిస్థితుల్లో లాస్ అయితే అవ్వదు, ఓకేనా. సో ఆ టైం ప్రకారం తీసుకోండి. సో ఆ టైం ప్రకారం తీసుకున్నా కానీ బ్లౌజ్కి వచ్చేసేసి ఇప్పుడు కుందన్ సతికిచ్చుంటాం మనము. కుందన్ సతికిచ్చిన బ్లౌజెస్కి వచ్చేసేసి 200 రూపీస్ ఛార్జ్ చేయండి, ఓకేనా. సో నేను బ్లౌజెస్ని బట్టి డిజైన్ని బట్టి డిఫరెంట్గా అని చెప్పేసేసి అనేది ఇదే అండి. సో అక్కడ టైం కాదు, కుందన్స్ అతికిచ్చినారు అని చెప్పేసేసి అని అడిగినా ఒక రేట్ ఛార్జ్ చేస్తాను, కుందన్స్ లేదు అని చెప్పేసి అని అడిగినా ఒక రేట్ ఛార్జ్ చేస్తాను. సో ఎవరిమైనా కానీ అంతే. సో మీరు ఎలా తీసుకుంటున్నారని చెప్పేసేసి అని అడిగినారు కదా, అందుకోసమని చెప్తా ఉన్నాను. సో కుందన్స్ అతికిచ్చినారు అని అంటే కూడా అదే 500 స్పీడ్లో 200 రూపీస్ క్యాలిక్యులేట్ చేయండి, మీకు మొత్తం టోటల్గా కూడా సెట్ అయిపోతుంది, ఓకేనా. సో కస్టమర్కి కూడా హెవీ బర్డన్ అనిపించదు, కరెక్ట్గా ఉంటుంది అమౌంట్ అనేది. సో ఎక్కువ తీసుకున్నారు అని చెప్పేసి తక్కువ అనేది మటుకు నీకు ఉండదు, ఓకేనా. సో కుందన్స్ లేదు అని చెప్పేసి అంటే 150 క్యాలిక్యులేట్ చేయండి. సో సరిపోతుందండి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అనుకోండి, లేదా తర్వాత వచ్చేసేసి ఆ వర్క్ మెటీరియల్ డిజైన్ పర్చేజ్ చేసిన దానికి అన్నిటికీ కూడా కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా. సో ఇలా క్యాలిక్యులేట్ చేయండి. కుందన్స్ అతికిచ్చినారు అని చెప్పేసానంటే 200 రూపీస్ అవర్కి ఛార్జ్ చేయండి, కుందన్స్ లేవు అని చెప్పేసేసానంటే 150 అవర్కి ఛార్జ్ చేయండి. సో ఎటువంటి పరిస్థితులైనా కానీ మీకు సరిపోతుంది, ఓకేనా. సో చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతూనే ఉన్నారు, బట్ ఎవరైతే అడిగారో ఓన్లీ అంతవరకే వస్తున్నాయండి. అసలుకి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినామని చెప్పేసేసానంటే వ్యూస్ అలాగనే ఉండిపోతున్నాయి తప్పితే ముందుకు అనేది వెళ్ళడం లేదు, ఎందుకు అర్థం కావడం లేదు. మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా చూసిన వాళ్ళందరికీ కూడా బాగానే నచ్చుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. సో అక్కడ డిసప్పాయింట్ అయ్యి నేను కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ అనేటివైతే నేను అప్లోడ్ చేయడం లేదు. బట్ మ్యాక్సిమం అయితే మటుకు కంపల్సరీ కూడా చెప్తున్నాను కదండి, స్టిచ్చింగ్ వీడియోస్ చేయాలంటేనే కొంచెం హార్డ్ వర్క్తో కూడిన పని అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మనం చూపిస్తూ కూడా దబదబా చేసేసి వీడియో ఫార్వర్డ్ చేసుకొని మ్యూజిక్ పెట్టేసేసినామని అంటే కింద అది పెద్ద టైం పట్టదు. బట్ ఓన్లీ టిప్స్ చెప్పే కన్నంత కూడా టైం పట్టదు. బట్ టోటల్గా కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసేసానంటే కింద బాగా టైం పడుతుంది కదా. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అని చెప్పేసేసి అనేది నాకు ఇష్టము, బట్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఉన్నా కానీ నాకు వ్యూస్ అయితే రావడం లేదు, అందుకే సాటిస్ఫై లేదనమాట. సో దానికోసం అని చెప్పేసేసానే స్టిచ్చింగ్ వీడియోస్ అనేటివి లేవు అంతవరకే, కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం కాదు, ఓకేనా. సో అంతే, ఇంకా దానికి వేరే రీజన్ అయితే ఏమీ లేదండి. బట్ అడుగుతూనే ఉన్నారు చాలామంది కూడా, డెఫినెట్గా నేను ట్రై చేస్తానండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఓకేనా. డిఫరెంట్గా డిజైన్ అవంతా కూడా పెట్టినాను, ఏమన్నా కానీ డిజైన్స్ కుడుతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు డెఫినెట్గా మీకు అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పేసి అన్న దాంతోనే ఈ వీడియో అయితే షూట్ చేశాను, ఇంకేం లేదు. సో అందరినో చాలామంది కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకైతే మటుకు డౌట్ ఉందనమాట. సో ఎలాగా కంపేర్ చేయాలి రేట్స్ అని చెప్పేసి అనేది, సో అందుకోసం అని చెప్పేసి అని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో మీకు డౌట్ అయితే మటుకు క్లియర్ అయిందనుకుంటా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఒక్క రోజు కాకపోయినా ఇంకో రోజు కంపల్సరీ కూడా మీకు రిప్లై వస్తుంది. వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయని చెప్పేసి అంటే మీ కామెంట్స్కి డెఫినెట్గా రిప్లై వస్తుందండి. సో అంతవరకు కూడా వెయిట్ చేయండి, ఓకేనా. సో రేపైతే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి, ఇప్పుడు పెట్టాను కదా గ్రీన్ కలర్ది మొత్తం అంతా కూడా, అది కూడా ట్రెండీ డిజైనే. సో ఆ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినాక ఆ బ్లౌజ్కి అయితే మటుకు స్టిచ్చింగ్ కూడా వస్తుంది. ఎందుకని చెప్పేసేసానంటే కింద వచ్చేసేసి వంపులు వస్తుందన్నమాట. సో ఆ వంపుల్ని ఎలా తిప్పాలి అని చెప్పేసేసి అని చాలామంది అడుగుతా అన్నారు కదా. సో అందుకోసం అని చెప్పేసేసి ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది, స్టిచ్చింగ్ వీడియో కూడా. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, ఓకేనా. సో వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.